हाय फ्रेंड्स, वेलकम टू मन स्पेशल चैनल। मन स्पेशल चैनल लो सूपर रेसिपी एंटे जुन्नु। अच्छे जुन्नु अने मन की एपड़े अब दोरिकिंदि कादु, इदि मन स्वच्छमैन पाल तो చేసుకునే జున్ను అన్నమాట। మనకి ఏ పౌడర్ యాడ్ చేయలేదు, డైరెక్ట్ గా ఆవు దగ్గర నుంచి పాలు తీసుకొచ్చి చేసిందన్నమాట। సో అయితే ఈ ఆవు పాలతో చేసుకునే జున్ను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం। ముందుగా అయితే మనం బెల్లం తీసుకుంటున్నాం కదా, ఈ బెల్లం అనేది ఒక 1/2 కిలో తీసుకున్నాం। ఇదేంటంటే మనకి కాటు బెల్లం అన్నమాట, సో అందుకని చెప్పి చాలా గట్టిగా ఉంటుంది। చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఇట్లా మనం బెల్లం అనేది తీసుకోవాలి, అప్పుడే మనకి ఈజీగా దాంట్లో కరుగుతుందన్నమాట। పంచదారతో కూడా చేసుకోవచ్చు బెల్లం లేని వాళ్ళు, అయితే బెల్లం వేస్తే ఇంకా బాగుంటుందన్నమాట। దాంతో పాటుగా ఇలాచీలు, మిరియాలు, ఈ పాలు చూడండి, ఇది ఫస్ట్ డే పాలు అన్నమాట, ఆఫ్టర్నూన్ తీశారు అందుకే ఎల్లోగా ఉన్నాయి। ఇవేమో ఈవినింగ్ తీశారు, కొంచెం కలర్ చేంజ్ అయింది। అయితే ఇది ఆవు పాలు జున్ను, ఆవు పాలు జున్ను అనేది మనకి ఆవు పాలు జున్ను ఒక 3 డేసే అవుతుంది జున్ను, మిగతా రోజుల్లో అవ్వదన్నమాట। అదే గేది పాల జున్ను అయితే మనకి బేబీ పుట్టిన 1 వీక్ దాకా కూడా మనకి గేదె పాల జున్ను అనేది తయారవుతుంది అన్నమాట। ఒకవేళ మీకు ఆవు పాలు 4th డే 5th డే కూడా చేసుకోవాలనుకుంటే మన పప్పాయ కాయ ఉంటుంది కదా, దాంట్లో వచ్చే పాలు ఉంటాయి కదా గుచ్చితే, అవి ఒక 4-5 చుక్కలు వేసుకునేటట్లయితే మనకి 4th డే 5th డే కూడా ఆవు పాల జున్ను తయారవుతుంది। సో చూడండి, ఇందులో వాడుతున్న బెల్లం అంతా కూడా మనకి కాటు బెల్లం, అంటే ఇది అరిసెలకు వాడతామన్నమాట। చాలా బంకగా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, షుగర్ కన్నా కూడా బెల్లం అయితేనే మనకి చాలా బాగుంటుంది అన్నమాట। అయితే ఈ బెల్లంతో పాటు మనం కొంచెం షుగర్ కూడా వేసుకుంటాం, ఈ రెండు కలుపుకొని వేసుకోవచ్చు। 1/2 కిలో బెల్లం తీసుకున్నాను, దాంతోపాటుగా ఈ బెల్లం అంతా కరిగినాక మనం 1/4 కిలో షుగర్ కూడా వేసుకుందాం, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 1 లీటర్ మిల్క్ అన్నమాట అందుకని చెప్పి। అయితే ఇందులోకి మనం ఇలాచీలు 4, దాంతోపాటుగా 1/4 మిరియాలు తీసుకున్నాం, ఇవన్నీ కూడా మనం లోపల ఉన్న గింజలు మాత్రమే వేసుకోవాలి, తొక్క అనేది మనం ఎంత చేసినా పొడిగా అవ్వదన్నమాట, సో అందుకని చెప్పి ఒక పక్కన పెట్టి లోపల ఉన్న గింజని మనం పొడి చేసుకోవాలి। అయితే మనకి అల్లం వెల్లి దంచిన దాంతో మనకి చేసుకోవచ్చు, కాకపోతే అల్లం స్మెల్ వస్తుంది కదా అందుకని చెప్పి ఇట్లా ఒక పీట మీద వేసి ఇలా చేసుకునేటట్లయితే షుగర్ వేసి చాలా ఫాస్ట్గా అయిపోతుంది, దాంతోపాటు ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట। మనం ఎక్కువైతే మిక్సీ కూడా పెట్టుకోవచ్చు, అయితే దీనికి అంత ఎక్కువగా అవసరం లేదు కాబట్టి మనం కొంచెమే ఇలా చేసుకున్నాం। సో చూడండి, ఇప్పుడు మనం పాల్లో వేసుకుని ఇలాచీ పౌడర్ రెడీ అయిపోయింది, ఇప్పుడు మనకి బెల్లం కూడా బాగా కరిగిపోయింది, 1/4 కిలో షుగర్ యాడ్ చేస్తున్నాము చూడండి, 1/4 కిలో షుగర్ అన్నమాట। అది కాకుండా ఈ షుగర్ కూడా కలిసిన తర్వాత, ఇది ఫస్ట్ డే పాలు కదా, దానికి మనం నార్మల్ మిల్క్ అంటే ప్యాకెట్ మిల్క్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ ఆవు పాలదైనా ఏవైనా వేరే పాలు యాడ్ చేసుకోవాలి, అలా అయితేనే జున్ను మనకి సాఫ్ట్గా వస్తుంది అన్నమాట, లేదంటే గట్టిగా అయిపోతుంది। అయితే 1 లీటర్ జున్ను పాలకి 1/2 లీటర్ నార్మల్ మిల్క్ యాడ్ చేయాలి, ఇవన్నీ మనకి బాగా కరిగిపోయాయి కదా। ఇప్పుడైతే మనం వడకట్టుకుందాం, అయితే మేము 10 లీటర్స్ కుక్కర్ ఉంటుంది కదా అది తీసుకొని దాంట్లోకి ఈ 1.5 లీటర్ మొత్తం కలిపి వేసి వడకట్టుకుంటున్నాము, ఎందుకంటే మనకి గిన్నె ఒకేసారి ఉడకడానికి బాగుంటుందని పెద్ద కుక్కర్ తీసుకొని అందులో సెట్ అయ్యేటట్లు ఒక బాక్స్ పెట్టుకున్నాం అన్నమాట, ఒక గిన్నె లాంటిది ఏదైనా పెట్టుకోండి। అయితే మనకి అడుగునైతే మాత్రం కంపల్సరీ ప్లేట్ వేసి వాటర్ అయితే కంపల్సరీ వేయాలి, లేదంటే మనకి మాడుతుంది అన్నమాట। సో చూడండి ఎంత తొక్కుందో మనకి బెల్లంలో ఉన్న ఇసుక అంతా, సో ఇప్పుడైతే మనకి జున్ను కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి, 3-4 విజిల్స్ వరకు పెట్టుకోవాలి। చూడండి మేమైతే 1 స్టీల్ డబ్బాని పెట్టామన్నమాట ఇందులోకి। సో అయితే నెక్స్ట్ ఏంటంటే మనం ముందుగా పౌడర్ చేసాం కదా ఇలాచీ పౌడర్ ఎప్పుడైతే మనం ఫిల్టర్ చేసుకున్నాక వేసుకోవాలి, లేదంటే మనకు అది బయటపోతుంది। దాంతోపాటు వాము, ఈ వాము ఎందుకంటే మనకి జున్ను కొంచెం హెవీగా ఉంటుంది అన్నమాట అందుకని చెప్పేసి వాము వేస్తున్నాం, దాంతోపాటుగా పసుపు। మనకి చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే పచ్చిపాలు అసలు తాగొద్దు అంటారు, ఎందుకంటే బాయిల్ చేసుకునే తాగాలి, దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది, సో ఇది జున్ను పాలు కదా అందుకని చెప్పేసి ఇందులో బ్యాక్టీరియా ఉంటుందని చెప్పి కంపల్సరీ పసుపు యాడ్ చేస్తారన్నమాట ఇందులో। ఈ వామ్ అనేది మనకి ఈజీగా డైజెషన్ అవ్వడం కోసం,
చేస్తా చూడండి. ఇప్పుడైతే మనకి ఈ జున్ను కలిపేదంతా ప్రాసెస్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ పైన పెట్టి నార్మల్గా హైలో పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేస్తే మనకి జున్ను రెడీ అయిపోతుంది. అయితే విజిల్స్ అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దాం. చల్లగా అయిన తర్వాత చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో మొత్తం ఆ మిరియాలు, ఇంకా దాంతోపాటుగా పైన వేసిన వామ్ అంతా బయటికి ఇలా పైకి ఒక లేయర్లా ఫామ్ అయింది. అది కూడా మనం తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది మనకి జనరల్గా చాలామంది ఏమనుకుంటుంటే జున్ను అనగానే ఒక రకమైన స్వీట్ అనుకుంటారు. స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా, మనకి అది కూడా ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది అనుకుంటారు. కాదండి, ఇట్లా జున్ను అనేది ఎప్పుడు కూడా మనకి ఆవు పాలతో, గేదె పాలతో, ఇమీడియట్గా దొరికిన పాలతోనే చేస్తాం అన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో జున్ను. అయితే కలర్ బెల్లం వేయడం వల్ల మనకి మంచి కలర్ వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే. సో చూసారు కదా, మీరైతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మరికొన్ని వెరైటీ రెసిపీస్ని మీ ముందుకు తీసుకొస్తుంది మన స్పెషల్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.